హైదరాబాద్ లో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ జినోమ్ వ్యాలీలో రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ పేదికగా ప్రకటించారు ఈ సంస్థ ఏర్పాటుతో వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ స్థానం సుస్థిరమవుతుందని కేటీఆర్ తెలిపారు టీకా కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంస్థ ఎన్డీ సంజీవ్ ఎస్ నవల్ గుల్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు సంస్థ ప్రతినిధులు ఈ ఉదయం కేటీఆర్ తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు